హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డీజే నిఖిల్ మార్టిన్. సో ఈ ట్యుటోరియల్లో నేను మీకు గ్రీన్ స్క్రీన్ వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా మన ట్యుటోరియల్ స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనము మన గ్రీన్ స్క్రీన్ వీడియో, ఇంకా ఏదైతే వీడియో బ్యాక్గ్రౌండ్ పెట్టాలనుకుంటున్నామో ఆ వీడియో ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత మన గ్రీన్ స్క్రీన్ వీడియో ఇలా టైమ్ లైన్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఈ గ్రీన్ స్క్రీన్ ఆడియో అవసరం లేదు కాబట్టి రైట్ క్లిక్ సెలెక్ట్ చేసుకొని అన్లింక్ అని చేస్తే వీడియో ఇంకా ఆడియో సపరేట్ అవుతుంది. సో ఆడియో మీద క్లిక్ చేసి కీబోర్డ్లో డిలీట్ అని బటన్ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మనం వేరే వీడియో యాడ్ చేయాలనుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. సో ఈ గ్రీన్ స్క్రీన్ ఎలా తీయాలంటే ఈ వీడియోని సెలెక్ట్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్ రైట్ సైడ్లో, అది క్లిక్ చేసి మీరు అల్ట్రా కీ అని సెర్చ్ చేయండి. సో ఈ ఎఫెక్ట్ని ఇలా వీడియో మీద డ్రాగ్ చేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఎఫెక్ట్స్ కంట్రోల్ అన్న ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్. సో మీకు ఒకవేళ ఈ ఆప్షన్ చూపించకపోతే ఫ్రెండ్స్, ఇక్కడ విండోస్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఇలా టిక్ మార్క్ చేసుకుంటే మీకు కనిపిస్తుంది ఆ ఆప్షన్స్. సో ఇక్కడ ఈ డ్రాప్ టూల్ ఉంది కదా ఫ్రెండ్స్, సో ఈ డ్రాప్ టూల్ సెలెక్ట్ చేసుకొని మీకు ఏదైతే కలర్ రిమూవ్ చేయాలని ఉందో ఆ కలర్ మీద ఇట్లా క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. కొన్నిసార్లు మనకి ఇక్కడ గ్రీన్ ప్లేస్లో బ్లూ కూడా ఉంటుంది. సో అలా ఉన్నా పర్లేదు, జస్ట్ ఇలా డ్రాప్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యూజ్ చేయండి ఆ డ్రాప్ టూల్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోకి బ్యాక్గ్రౌండ్ కూడా యాడ్ చేద్దాం. సో ఇక్కడ మన డ్రోన్ వీడియో వీడియో 1లో ఉంది కదా ఫ్రెండ్స్. సో మనం బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తే మన ఓన్లీ బ్యాక్గ్రౌండే కనిపిస్తుంది. సో ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మన బ్యాక్గ్రౌండ్ వీడియో ఇక్కడ V1 దగ్గర పెట్టుకొని ఈ డ్రోన్ వీడియో V1 వీడియో పైన V2 దగ్గర పెట్టుకోవాలి. సో ఇక్కడ డ్రోన్ కొంచెం అన్రియలిస్టిక్గా ఉంది కదా ఫ్రెండ్స్, మనం చాలా పెద్దగా అనిపిస్తుంది కదా. సో దీన్ని మనం ఇక్కడ సైజ్ కూడా తగ్గించుకోవచ్చు. సో ఇక్కడ డ్రోన్ V2 వీడియో సెలెక్ట్ చేసుకొని సైజ్ ఒక 60 ఇచ్చుకుందాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు కొంచెం రియల్గా ఉంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో కొద్దిసేపు ఉంది కాబట్టి ఈ వీడియోని ఇట్లా కాపీ చేసుకొని ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ V పేస్ట్ చేయడానికి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ప్లే చేసి చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్, ఇంకా మంచిగా అనిపిస్తుంది. సో ఫైల్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి మీడియాని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో మీరు నా లాస్ట్ ట్యుటోరియల్ చూసి ఉండకపోతే నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, అది కూడా చూడండి. సో ఇది సెకండ్ పార్ట్. సో ఇక్కడ మనం యూట్యూబ్ 720p ఇప్పటికైతే 720 సెలెక్ట్ చేసుకుందాం. ఒకవేళ మీకు HDలో కావాలంటే 1080p కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అవుట్పుట్ నేమ్ మనం చేంజ్ చేద్దాం. సేవ్ చేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. సో నేను మీకు లాస్ట్ ట్యుటోరియల్లో కూడా చెప్పాను ఫ్రెండ్స్, మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ బట్టి రెండరింగ్ టైం తీసుకుంటుంది. సో మనం ఇప్పుడు మన అవుట్పుట్ చూద్దాం ఫ్రెండ్స్, వీడియో ప్లే చేస్తాను చూడండి.
ఒకవేళ మీకు ఈ ట్యూటోరియల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ ట్యూటోరియల్లో ఏమైనా కొత్తగా నేర్చుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్.